జనసేన నేను అందుకు పెట్టల, నాకు జరిగే వరకు నేను వెయిట్ చేయల, నా బిడ్డకి అన్యాయం జరిగే వరకు నేను వెయిట్ చేయలే. ఎక్కడో ముక్కుతే ముఖం తెలియని నా ఒక బిడ్డ, నా కులం కాదు, నా మతం కాదు, నా ప్రాంతం కాదు, ఒక బిడ్డకి అన్యాయం జరిగితే స్పందించాలి. ఎందుకంటే నా బిడ్డకి అన్యాయం జరిగే వరకు నేను రాను, ఇంకో బిడ్డకి జరిగితే వస్తాం దానికి. నా ఇల్లు నా ఇంటి గోడ కూల్చే వరకు నేను వెయిట్ చేయలా. భీమరావు బాడ సగటు అణగారిన వర్గాల బస్తీని కూలిస్తే బయటకు వచ్చాం మేము. ఈ రోజున నా ఇల్లు కాదు కూల్చింది ఇప్పటం గ్రామం, కానీ నా సాటి ప్రజల ఇల్లు కూలిస్తే, అన్యాయంగా కూలిస్తే, పద్ధతి పాడు లేకుండా కూలిస్తే, అందుకు నేను వచ్చాం. అన్యాయం నాకు జరిగే వరకు నేను వెయిట్ చేయను. నేను మనస్ఫూర్తిగా ఈరోజు మీకు మాట్లాడుతున్నాను. మీరు ఓట్లు వేస్తారో వేయరో వచ్చే ఎన్నికల్లో నాకు తెలియదు. నేను మీకు ఒకటే మాటిస్తున్నాను, మీరు ఓట్లు వేసినా వెయ్యకపోయినా గుండె మీద చేతులేసి చెప్తున్నాను, ఆవిడ నన్ను బిడ్డ అనుకున్న ఈ తల్లి ఒట్టే చెప్తున్నాను. మీకు నేను అండగా నిలబడతాను, మీకు నేను అండగా నిలబడతాను. ఎందుకంటే మనం ఒక అమెరికాకు చెందిన ఒక గిరిజనుడు, రెడ్ ఇండియన్ అనే మాట, డబ్బుల విలువ గురించి మాట్లాడతా, నోట్ల కట్టలు వేల కోట్లు వీటి గురించి మాట్లాడతా. ఆయన అన్నమాట, ఆఖరి నీటి బొట్టు తాగని పరిస్థితికి వచ్చే వరకు, చివరి కొమ్మ ఆఖరి చెట్టు కూలిపోయే వరకు, చివరి ఒక వాయువు కలుషితం అయ్యే వరకు మనకి అప్పుడు తెలుస్తుంది ఈ నోట్ల కట్టలు తినలేమని చెప్పి. సో ఆరోగ్యకరమైన వాతావరణం, ఉపాధి కల్పించే ఈ వ్యవస్థ, ఇలాంటివన్నీ లేనప్పుడు, క్రియేట్ చేయనప్పుడు, మనం ఎన్ని వేల కోట్లు సంపాదించుకున్న వైసీపీ నాయకుల్లాగా, ఈ దుర్మార్గుల్లాగా తినటానికి పనిచేయ డబ్బులు, మీరు చచ్చిపోయేటప్పుడు తినటానికి పనిచేయ డబ్బు, మీరు ఇంతమంది కన్నీళ్ళ మీద కడతా ఉన్నారు, మీరు కోట్లు, మీరు మీ ఫ్యూడలిస్టిక్ కోట్లు, ఇంతమంది కన్నీళ్ళ మధ్య యువతని వాడుకోవడం తప్ప యువత కోసం ఆలోచించే పరిస్థితులు ఎవరు లేరు. నిజంగా కడుపు వేదంతో కడుపు మండి వచ్చాను రాజకీయాల్లోకి. మమ్మల్ని మాట్లాడితే నువ్వు రౌడీసేన అంటాడు, ఈయన పెద్ద పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషికి చెప్తా ఉన్నాం, బాబు మాది రౌడీ సేన కాదమ్మా, విప్లవ సేనమ్మా. రౌడిజం చేసేవాళ్ళకి, గుండాయిజం చేసేవాళ్ళకి ఎదురు తిరిగితే మీకు ఎలా ఉంటుందో తెలియదు కదా, మీకు తెలియదు కానీ మీకు అనిపిస్తుంది, మాకు రౌడీలా అనిపిస్తున్నాం మేము. ఒకవేళ మీలాంటి దౌర్జన్యాలు చేసేవాళ్ళకి మేము రౌడీలా కనిపిస్తాం, నాకు ఓకే, కానీ ప్రజల దృష్టిలో మేము విప్లవం, మేము విప్లవకారులు, మేము గుర్తుపెట్టుకో. మీరు పిచ్చి వేషాలు వేస్తే, రిపీటెడ్గా చెప్తున్నాను, మీరు మాట్లాడితే మీరు హత్యా రాజకీయాలు చేయగలం అనుకుంటున్నాను. మీరు ఈరోజున పొద్దున కూడా నేను న్యూస్లో చూస్తూ ఉన్నాను, మేము హత్యా రాజకీయాలు చేయాలి అనంతపురం చెందిన ఎమ్మెల్యే ఎవరు, ఒక తమ్ముడు సోదరుడు అని, మేము హత్యా రాజకీయాలు చేయాలనుకుంటే మేము ఏదో ఒక క్రిమినల్లో ఒక హంతకుడు ఎవరు, ఆయన ద్వారా మేము చేంజ్ చేసేయగలం. అప్పుడు ముఖ్యమంత్రిని ఎవరు, అలాగే ఈ రోజున కూర్చోబెడితే ఇంకొక అపోజిషన్ పార్టీ ఆయన కూడా మా టార్గెట్ అని. నాకు అర్థం కాలేదు, మీరు వైసీపీ పార్టీనా, వైసీపీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషనా, ఉగ్రవాదుల సంస్థ, ఏం మాట్లాడుతున్నారా మీరు సజ్జలు గారు, ఏం మాట్లాడుతున్నారు. ఒకవైపు ఇప్పటం గ్రామాలు ఇల్లు కుల్పిస్తాం, లేదంటే మేము హత్యా రాజకీయాలు చేయలేక అంటాం, ఏం మాట్లాడుతున్నారా మీరు అందరూ. ఇదే మీరు ఇచ్చేది ప్రభుత్వాలకు, మీరు ఇచ్చే సలహాలు మీరు. మేమంతా చేతులు బుడ్చు కూర్చున్నాము, మేము చేత కాదనుకున్నారా, మాకు బెదిరిస్తారంటే మీరు అందరినీ, మా వాళ్ళందరినీ ఎవరు మాకు అండగా నిలబడకూడదు, బెదిరించేస్తారు. ఒక మాట మేము మా వాళ్ళకి ఎవరు రాకూడదా మాకు, అంటే రాజకీయం మీరే చేయాలా, మేము చేయకూడదా, మీకేనా సాధ్యం, మాకు సాధ్యం కాదా, ఏం మాట్లాడుతున్నారు మీరు. ఏ రాజకీయానికి పెట్టి పుట్టాలా, మేము చేయలేమా రాజకీయం, మా వల్ల కాదా, చేసి చూపిస్తాం. మీ ఫ్యూడలిస్టిక్ కోటలు బద్దల కొట్టి 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 తీరుతాం, ఏం మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు. మీ తాటాపు చప్పులకి మేము బెదరాం మేము.
ఒకటే కోరుకుంటా ఉన్నా, నెల్లూరు జిల్లాలో ఒక ఎస్సీ కులానికి చెందిన యువకుడు నామినేషన్ ఇద్దాం జనసేన తరపు నుండి ఎంపీటీసీగా, బెదిరించి బెదిరించి వచ్చి బెదిరించేశారు. కొద్ది రోజుల తర్వాత ఒక ఆటో యాక్సిడెంట్, యాక్సిడెంట్ చచ్చిపోయాడు ఆ కుర్రోడు. ఆ కుర్రోడు చెప్పిన ఆఖరి మాట, పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలో తప్ప. అంటే ఎవరు రాజకీయం చేయకూడదు, మేమే చేయాలి. నాకు చిరాకు ఏంటంటే అధిక సంఖ్యాకులు అధికారంలో ఉండాలి. అధిక సంఖ్యాకులు కేవలం రాజకీయం కొద్ది మందికే కాదు, అందరికీ చేయగలగాలి. ఒక రెల్లి కులస్తుడు ఓట్లు పడతాయా లేదా నాకు అనవసరం, నువ్వు నామినేషన్ వెయ్యాలి. నువ్వు గెలవచ్చు గెలవకపోవచ్చు అది వేరే విషయం. గుంటూరు జిల్లాకు వస్తే నూరు పాషాలు కానీ దూదేకుల కులాల నుంచి కానీ ఎంతసేపు అన్నా మాకు ఇవి రాలేదు ఇవి రాలేదు కాదు, మీకు మీరే ఇచ్చుకోగలిగే స్థాయిలో మీరు ఉన్నారు. అలాగే రెల్లి మాల మాదిగ ఎంబీసీలు కానీ బీసీలు కానీ నూరు పాషాలు కానీ దూదేకులు కానీ గౌడ శెట్టిగౌడ బలిజ కాపు యాదవ ఈ కుల సమూహాలన్నీ ఎంతసేపు మీరు దేహీ అన్న ధోరణి నుంచి మనం బయటికి రావాలి. ఇది చాలామందికి ఇబ్బంది కలుగుతుంది ఈ మాట. నా కోరిక ఒకటే, ఎంతసేపు మీరే ఇచ్చే స్థానంలో ఉండకూడదు, మేము కూడా తీసుకునే స్థానంలో ఉండకూడదు. ఇంబ్యాలెన్స్ ఉంది, ఇక్కడ ఉన్నారు ఇటు అక్కడ కుదరదు. నాకు లెవెల్ ఫీల్ కావాలి, అందరూ సమానం. సమర్థత ప్రతిభ వారి తాలూకు గుణగణాలు వీటిని బేస్ చేసుకొని అందరు ఎదగాలని కోరుకుంటాం తప్ప, కేవలం మేము పెట్టి పుట్టాం మేమే చేయగలం రాజకీయం, ఆ ధోరణి మటుకు స్వస్తి పలకాలి. నేను తూర్పు కాపుల సభలో కూడా మాట్లాడుతూ 24-29 నేను ఒక్క ఎన్నికలకి నేను ప్లాన్ చేయట్లా, నాకు తెలుసు ఈ మనుషులు నాలాంటి వ్యక్తినే ఇంత అభిమాన బలం ఉన్న నన్నే ఇంత ఇబ్బందులు పెడుతుంటే ఎక్కడో మారుమూల ఉన్న ఒక ఇప్పటం గ్రామంలో ఒక సగటు యువకుడు సగటు ఆడపడుచుకి ఎంత ఇబ్బంది కలిగిస్తారో నాకు బాగా తెలుసు. నేను ఒకటే అనుకున్నా, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సగటు మనిషి వారికి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా లంచాలు ఇవ్వని పరిస్థితుల్లో వాళ్ళకి న్యాయం జరిగేలాగా ఈ వ్యవస్థ బలోపేతం చేయాలి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి. కుల బలం లేకపోయినా, అంగబలం లేకపోయినా, అర్ధబలం లేకపోయినా ఒక యువకుడు ఒక యువతి వచ్చి నేను నామినేషన్ వేస్తానంటే వాళ్ళు వేయటానికి అంత ఓపెన్గా ఈ సమాజం ఈ వ్యవస్థ ఈ డెమోక్రసీ పనిచేయాలి, వ్యవస్థ పనిచేయాలి. అది వచ్చే వరకు మనం నిరంతరం పోరాటం చేస్తూనే ఉండాలి. కానీ ఇవన్నీ ఒక పొలిటికల్ పార్టీగా మాట్లాడితే నేను కులాలను వేరు చేస్తున్నాను అనుకుంటాను. నేను కులాలను వేరు చేయట్లేదు, కులాలను కలుపుతున్నాను. వైసీపీ నాయకుడు నన్నంటే వైసీపీ నాయకుడు కులవంత నన్ను అన్నట్టు కాదు, వైసీపీ నాయకుడే అన్నట్టు అంత. నేను కులాన్ని అంత ద్వేషం ఎప్పుడు ద్వేషించను కులాన్ని. నేను ఎప్పుడు మాట్లాడినా నన్ను తిట్టించేది నేను పుట్టిన కులం ద్వారా తిట్టిస్తాను, ఆ కులంలో పుట్టిన నాయకుల ద్వారా తిట్టిస్తాను. అసలు మనం ఆలోచించాల్సింది, నిజంగా నేనే తప్పైతే నీకు లోపల ఎలాంటి వికృతమైన ఆలోచన లేకపోతే నా కులం చేత నువ్వు నన్ను ఎందుకు తిట్టిస్తావు? బ్రిటిషోడు వెళ్ళిపోయాడు, విభజించి పాలించేవాడు వెళ్ళిపోయాడు, వాళ్ళ గుణగణాలు వెళ్ళి లోపలికి వెళ్ళిపోయాను, ఇంకా మనం విభజిస్తూనే ఉన్నాం. ఎక్కడో ఇది మారాలి.
ఈ 2024 కీలకమైన ఎన్నికలు. అలాగే 24 తర్వాత వాళ్ళు కలవ కంటున్నారేమో, మేము వచ్చేస్తాం ఏదైనా చేస్తాం. నేను చెప్తున్నాను ఈ రోజున మీకు, మా ఇప్పటం గ్రామస్తుల గడపలు కూల్చారు. నేను మర్చిపోను, చాలా లోపలికి నా గుండెలు దింపారు ఆ గుణపం. మీరు మాకు నిలబడ్డ వాళ్ళకి మీరు కొడితే, మీరు గడ్డ పలుగేసి గడ్డ పారేసి మా ఇప్పటం గ్రామం గడప కొట్టిన ప్రతిదీ నా గుండె మీద కొట్టినట్టయింది నాకు ఆ రోజున. సజ్జల గారు మీకు ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, నేను ఛాలెంజే విసురుతున్నా. మీరు ఎలా గెలుస్తారో మేము చూస్తాం. అలాగే నేను మీలాగా ఢిల్లీకి వెళ్ళి చాడీకి చెప్పను. నా ప్రధానమంత్రి గారిని 3-4 సందర్భాల్లో కలిశాను నేను. 2014 నుంచి మన 4 సందర్భం కలవటం. వారితో నేను ఎప్పుడు మాట్లాడిన, ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను, సజ్జల గారు అడుగుతూ ఉన్నారు ఏం మాట్లాడారు ఏం మాట, నీకు ఎందుకు అయ్యా చెప్తావు నీకు. ఆ పెద్ద మనిషికి ఎందుకు అంత ఉత్సుకత, మీకు ఎందుకు కావాలి, మీకు మేమేం మాట్లాడాము, కావాలా రండి నా దగ్గరికి రండి చెప్తా, మీ చెవిలో చెప్తా నేను ఏం చెప్పానని చెప్తాను చెప్తా. నేను ఎప్పుడు మాట్లాడినా దేశ భవిష్యత్తు సమగ్రత సగటు మనిషి రక్షణే కోరుకుంటాం, అదే మాట్లాడతాం. అలాగే నేను మీ గురించి వైసీపీని దెబ్బ కొట్టాలి అంటే నేను ప్రధానమంత్రి గారి ద్వారా చెప్పి చేయనమ్మా, నేనే చేస్తాను ఇక్కడికి వచ్చాను. నా నేల, ఈ నేలలో పుట్టినోడిని, ఆంధ్రుణ్ణి, ఆంధ్రాలో పుట్టా, ఆంధ్రాలోనే తెలుసుకుంటాం. మాట్లాడితే ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్ చేయం. మా యుద్ధాలు వెళ్ళి బీజేపీ పెద్దలు నడిచి అడగమని చెప్పండి, నా యుద్ధం నేనే చేస్తాను. మా ఇప్పటం గ్రామానికి సమస్య వస్తే ఢిల్లీ నుంచి మద్దతు అడగను, మేమే వస్తాం, మేమే వచ్చి తెలుసుకుంటాం. మేము కూర్చొని మీలాగే వెళ్ళిపోయి ఢిల్లీకి వెళ్తారండి. నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ మీకు రకరకాల సందర్భాల్లో ఏదో వయసు వస్తూ ఉంటాయి కదా, మీ గురించి ఒక చాడీలు చెప్పేస్తున్నారు సార్ ఇక్కడ ముఖ్యమంత్రి వచ్చానంటారు. అరే ఒక అధికారం లేనోడిని గొంతేసుకుని అలవటం తప్ప నా చేతిలో అధికారం లేదు. పోలీసులు నా మాటినరు, నన్నే ఇప్పుడు గ్రామానికి వస్తుంటే ఆపేస్తారు పోలీసులు, వాళ్ళతో గొడవ పెట్టుకొని ముందుకు రావాలి. నా మీద పడేడుస్తారంటే వైసీపీ 151 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకి, 30 మంది ఎంపీలు 151 మంది ఎమ్మెల్యేలు ఉండి వాడు కనీసం గెలవనోడి మీద పడేందుకు ఏడుస్తారంటే మనం అర్థం చేసుకోవాల్సింది. సత్తా కానీ తాకత్ అండం, అది అధికారంలో కాదు గుండెల్లో ఉండం. నా మధ్య వాళ్ళు చాలా గోల్ చేశారు నాకు, ఏమంటే ఒక ఏదో కేసు పెట్టారంట, వయోలేషన్ ఆఫ్ ట్రాఫిక్ ఏదో అండి హైవేలో. మనం ఇప్పుడే గ్రామానికి నా మీద ఎన్ని కేసులు పడ్డాయో మనవాళ్ళు చెప్తా ఉన్నారు. ఇమాజిన్ నన్ను మా గ్రామానికి బయలుదేరా, బయలుదేరితే వాళ్ళు అంటారు నువ్వు రాకూడదండి, పోలీసులు వచ్చి ఇక్కడ ఆపారు. అరే బాబు మీరు నన్ను హోటల్లో నుంచి బయటికి రానివ్వరు, వైజాగ్లో నుంచి హోటల్కి బంధిస్తారు, కారులో ఎక్కి నమస్కారం చేద్దామంటే అధికారి వచ్చి ఏ దిగు చాలు చాలు ఎక్కింది అంటాడు. సరే అరే మా వాళ్ళు ఇల్లు కూలిపోయినా ఇల్లు పలకరిస్తావంటే నువ్వు నడ వెళ్ళకూడదు అంటారు. కొన్ని కారులో వస్తారంటే కారు ముందు కదలకూడదు అంటారు, నడిచి వెళ్తానంటే నడవకూడదు అంటారు. అప్పుడు తిక్కొచ్చి బస్సు నేను బండి మీద ఎక్కి వస్తానని చెప్పారు. అంటే మీరు బండి ఎక్కనివ్వరు, నడక నడవనివ్వరు, తమాషాలు కదా ఒక్కొక్కరికి కూర్చోబెట్టి మేము బండి ఎక్కువ ఎవరు ఆపుకుంటే ఆపుకోండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే సజ్జల్ గారు మీరు మర్యాదగా ప్రవర్తిస్తే, నేను చాలా పద్ధతి గల వ్యక్తులండి, మా వాళ్ళందరూ మా జనసైనికులు, మా ఆడపడుచులు, మా వీర మహిళలు, మా మద్దతుదారులు, మా ప్రజలు, మీరు పద్ధతిగా మాట్లాడితే మా అంత సంస్కారం వంతుని కూడా ఉండడు, మీరు నీచంగా దిగజారితే మా అంత విప్లవకారులు కూడా మీకు కనిపించరు.
ఇంకెక్కడో చోట మనందరం ఒకటి ఆలోచించండి, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దాకా చేసిన బానిసతనం చాలు. ఇంకో 30 సంవత్సరాలు వైసీపీని ఎన్నుకుంటే వాళ్ళ కోరికలు ఎంత? 175 వచ్చేసేయనమ్మా, తీసేసుకోండి. 175 వచ్చేయాలంట. మేము ఏం చేయకూడదు, అలా కూర్చున్నా 170 తీసేసుకుని చేతులు ఏళ్ళు పెట్టుకుని కూర్చుంటాం. నోట్లు ఏళ్ళు పెట్టుకొని 175 వచ్చి పెద్దలు తీసేసుకోండి, మళ్ళీ వచ్చి మా మిగతా గడపలు కూల్చేయండి అని చెప్పచ్చు. ఏం మాట్లాడతారా మీరు? మీకు అద్భుతమైన అవకాశం ఇచ్చాం, నా నన్నంటే ఇష్టపడ్డ నా అభిమానులు కూడా మీకే ఓట్లు వేశారు. అదే మీరు వేయటం వల్లే వాళ్ళు ఎక్కి తొక్కుతున్నారు, మన గడపలు కూల్చారు. ఇంకోసారి వేయండి, మళ్ళీ ఇంకో మిగతా గడపలు కూలుస్తారు మీరు. చాలు, అద్భుతమైన అవకాశం ఇచ్చాం. 151 మంది ఎన్టీ రామారావు గారి తర్వాత మళ్ళీ అంత అద్భుతమైన మ్యాండేట్ రాలేదని చెప్తున్నారు. ఎన్టీ రామారావు గారికి వీళ్ళకి తేడా ఒకటి చెప్తారు. ఒక అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిన, అంటే నక్సల్ ఉద్యమాల్లో పాల్గొని అండర్ గ్రౌండ్లో ప్రజా ఉద్యమాల్లో పాల్గొని ఆయన అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిన ఒక కళాకారుడు గద్దర్ గారు చెప్పిన విషయం నాకు. ఆయన అన్నది ఏంటంటే, ఆయన ఏదో మాట ఇప్పుడు కదా, 2002లో జరిగిన ఒక సందర్భంలో ఒకసారి కలిశారు. ఆయన అన్న మాట ఎన్టీ రామారావు గారి గురించి, ఆయన అన్నాడు ఊరికి, ఈయన ఎన్టీ రామారావు గారు ఏం చేస్తారు కూర్చోబెట్టి అది ఇది అంటే, తెలంగాణలో ఇంటీరియర్ గ్రామాల్లో ఉన్న ప్రజలను ఒక ఆడపడుచు ఒక పెద్ద ఆవిడ అన్న మాట, మాకు 2 రూపాయలకి బియ్యం ఇచ్చాడు ఆయన. మేము బియ్యం ఎలా ఉంటుందో తెలియదు మాకు అని. అంటే అది నేను చాలాసార్లు తెలంగాణ వెళ్ళాను, మీ జలసాలు చూస్తే పండగొచ్చి అంటే అన్నం వండినప్పుడే, పరమాన్నం వండినప్పుడే పండగ అని తెలుస్తుంది. అంటే ఎప్పుడో పండగ వచ్చిన పబ్బానికి అన్నం వండుకుంటాం తప్ప తెలంగాణలో. అంటే పంటలు పండేది కాదు అక్కడ, కేవలం రాగిను ఇవి డ్రై క్రాప్స్ బతికి. అలాంటిది ఆయన అలా చేశాడు, 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చాడని. ఆయన అన్న మాటలు ఏంటంటే, అప్పుడు మాకు రామారావు గారు ఎంత లోపలికి వెళ్ళిపోయి మాకు అర్థమైందని ఆయన నాతో అన్న మాటలు ఒక సందర్భం. ఇలాగా వైసీపీ నాయకుల్లాగా ఇల్లు కూల్చేయాల, కళ్ళు లేని వ్యక్తులను కూడా బెదిరించాల వాలంటీర్లను పెట్టి. సో గొప్ప నాయకుడికి, మహోన్నతమైన నాయకుడికి, కుత్సితపు నాయకుడికి చాలా తేడా ఉంటుంది. మెజారిటీ వచ్చిండొచ్చు కాక, సత్తాలో మీరు బలవంతులు కాక కావచ్చు కాక, కానీ అన్నిసార్లు మీరు అలా కంపేర్ చేసుకోకూడదు పెద్ద పెద్ద నాయకులతో. ఉదాహరణకి మీరు ఊహించుకోండి, వైసీపీ నాయకుల కుటుంబం కానీ వాళ్లే కనుక స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఉంటే మన అదృష్టం పాల్గొనలేదు వాళ్ళు. వైఎస్ఆర్ కడప జిల్లా అని ఎలా పేరు పెట్టారో వాళ్ళు వైఎస్ఆర్ ఇండియా అని పెట్టేసేవాళ్ళు. వీళ్ళ పథకాలకి ఆ నాయకుడు ఆయన పేరు, ఆయన అన్న పథకం, పెద్దన్న పథకం, చిన్నన్న పథకం, నవ్వుతా. మరి నవ్వులకి అస్సలు లోటు ఉండదు, సమయం సందర్భం లేక నవ్వుతూ ఉంటాడు అనుకో, అది వేరే విషయం. ఆయన నవ్వు 4 విధాలు చేయటంటారు ఆయన, తెలియదు సామెకి. అంటే సమయం ఏడుస్తున్నప్పుడు అలాగనమా, బాగున్నారా, చచ్చిపోయారా, ఓకే ఓకే, ఏంటి అస్సలు పోయినాయా, ఎంత పోయినాయి, 10 కోట్లు పోయినాయి, ఓకే ఓకే, గడపలు కూల్చేశారా, అలా అనకూడదని తప్పది, నవ్వి గడపలు కూలిపోయినాయి అమ్మా బాధగా ఉందని చెప్పు, నటించండి కనీసం బాధ లేకపోతే. సో అదృష్టవశాత్తు వీళ్ళెవరు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనాలి. నేను కోరుకునేది భవిష్యత్తులో పథకాలు వస్తే, విద్యా దీవెన పథకం ఉంది, జగనన్న విద్యా దీవెన పథకం ఎందుకండి మీకు? జగనన్న విద్యా దీవెన పథకం మీరు ఎప్పుడు పెట్టాలంటే, మీరు కష్టపడి రాళ్ళు కొట్టి ఒళ్ళు వంచి పనిచేసి మీరు ట్యాక్సులు కట్టి మీ జేబులోంచి డబ్బులు ఇస్తే అప్పుడు మీరు పెట్టుకోండి, సంతోషిస్తాం. ఇంతమంది కష్టం, శ్రమ, కండలు కరిగించి, రక్తం మరిగించి పనిచేసి మేము ట్యాక్సుల రూపంలో అన్నీ కడితే ఆ డబ్బు తీసుకొని 10 మందికి ఇచ్చి నా పేరు పెట్టుకుంటాను, అవి కుదరం. ఇంక వేరే పదం వచ్చింది కానీ నాకు సభా సంస్కారం కాదు కాబట్టి
అది మింగేస్తున్నాను అన్నమాట. అంటే ఇది వీళ్ళకి ఏమైపోయిందంటే, వీళ్ళు ఎప్పుడు ఇచ్చేవాళ్ళు మనం తీసుకునేవాళ్ళు. ఇంతమంది ట్యాక్సులు కలెక్ట్ చేసి, నేను కోరుకుంటుంది ఏంటంటే, గుర్రం జాషువా గారిని నువ్వు ఎలా మర్చిపోతావు? నువ్వు గుర్రం జాషువా విద్యా దీవెన పథకాన్ని ఎందుకు పెట్టలేరు? మీరు కన్నెగంటు హనుమంతు వృద్ధ పింఛన్ పథకాన్ని ఎందుకు పెట్టలేరు? అలాగా మీరు పింగళి వెంకయ్య గారి క్యాంటీన్ అని ఎందుకు పెట్టలేరు? మీరు ఒక డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ ఎందుకు పెట్టలేరు? మీరు అన్నిటికీ మీ పేర్లేనా? ఈ దేశం విసిగిపోయింది కదా, ప్రతిదానికి ఇందిరాగాంధీ గారి పేరు పెట్టి పేర్లు పెట్టితే ఖచ్చితంగా పెద్దలు వాళ్ళందరూ చేయలేదని మనం ఎప్పుడు అన్నాం. చేశారు, కానీ మిగతా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎంత దిగజారిపోయారంటే, నాకు ఆ రోజున మన ఇప్పటం గ్రామానికి వస్తే గాంధీ గారి విగ్రహం తీసేశారు, జవహర్లాల్ నెహ్రూ గారి విగ్రహం తీసేశారు, ఇందిరాగాంధీ గారి విగ్రహం తీసేశారు, కానీ ఉన్నదల్లా వైఎస్ఆర్ గారి విగ్రహం ఉంది. అలా ఆయన గొప్ప నాయకులా మంచి నాయకులా అది ఎవరు ఇస్తారు? వాళ్ళు జాతీయ నాయకుల కంటే పెద్ద వ్యక్తి అయితే కాదు వైఎస్ఆర్ గారు, గుర్తుపెట్టుకోవాలి. జాతీయ నాయకులు గాంధీ గారి కంటే పెద్ద వ్యక్తి కాదు, అంబేద్కర్ గారి కంటే పెద్ద వ్యక్తి కాదు వైఎస్ఆర్ గారు. ఆయనే అంత ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయిని ఏ స్థాయిలో పెట్టాలో మనకు తెలుసు కదా. ఆయన నిజంగా ఉత్తమోత్తముడు అయితే, నేను చెప్తున్నాను, వైసీపీ నాయకుడు ఉత్తమోత్తముడు అయితే ఈ రోజు నుంచి నేను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాను, నాకు అవసరం. అంత గొప్ప నాయకుడు ఆంధ్రప్రదేశ్ దొరికాడు చాలు, నేను ఇంకా నాకు కళ్ళు నిండిపోయినపోయి ఇంక అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ బాగుంటుందని. మీరు కనిపించిన వాటి దగ్గరలో డబ్బులు అడుగుతారే, ఆఖరికి కడ్రాయిల్ ఫ్యాక్టరీ చేద్దామని వచ్చినప్పుడు కూడా డబ్బులు అడిగే పరిస్థితికి వచ్చారు మీరు. ఈరోజు కడ్రాయిడ్లు, రేపొద్దున చిన్నపిల్లల చేతిలో చాక్లెట్లు, దీనికి ఇంకెక్కడో మద్ద ఇంకా ఆపాలి. నేను కోరుకుంటుంది ఒకటే, 24-29 చాలా కీలకమైన ఎన్నికలు. నేను 2008 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఒక కానిస్టేబుల్గా ఉద్యోగం చేయాలంటే ఫిట్నెస్ పరీక్ష కావాలి, ప్రవేశ పరీక్షలు ఉంటాయి. ఒక పని చేయాలంటే చాలా ఉత్తీర్ణత ఉండాలి. అలాగే నేను పార్టీ పెట్టడానికి నేను చాలా రాజకీయాలు చాలా నలిగాను. 2008 కూడా నేను పార్టీ పదవులు తీసుకోవాలి, వెనకాల పండి పనిచేశాను. 2014 కూడా అర్థం చేసుకోవడానికి నేను ఒక పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేయడానికి నేను పోటీ చేయలే, చేతగా కాదు, అర్థం చేసుకుంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంత ఉత్తీర్ణత కావాలి, చిన్నపాటి కానిస్టేబుల్ ఉద్యోగం కనుక ఇన్ని కోట్లకు సంబంధించిన, ప్రజలకు సంబంధించిన జీవితాల మీద ఒక విధాన నిర్ణయాలు చేయాలంటే నాకు చాలా ప్రజలతో మమేకం అయితే తప్ప నాకు అది రాదని చెప్పి 10 సంవత్సరాలు ఏ పదవి ఆశించకుండా ఓడిపోయినా నిలబడే ఉన్నాను. 2024 జనసేనకి మీరు మద్దతుగా నిలబడను. మిమ్మల్ని నేను అభ్యర్థిస్తున్నాను, గుడ్డిగా నన్ను నమ్మమని చెప్పట్లా. గత 15 సంవత్సరాలుగా నేను ఏం చేశాను, ఏ విలువలకి నిలబడ్డాను, ఎంత ఒత్తిడి తీసుకోగలను, నా మీద చంపేస్తామని చెప్పి, నా కుటుంబాన్ని రేప్ చేస్తామని చెప్పి, ఇలాంటి మన సజ్జల గారి ఆధ్వర్యంలో చాలా వస్తుంటాయండి ఇలాంటివన్నీ. సజ్జల గారు చాలా సరదా ఇలాంటివన్నీ అంటే, ఆయన మా వాళ్ళు కాదంటారు, మొత్తం వాళ్ళ మనుషులే బయట నుంచి ఉంటారు అయితే వాళ్ళంతా. నన్ను చంపేస్తామని చెప్పి అంటే ఇవన్నీ నేను తట్టుకొని ఎందుకు నిలబడ్డానంటే, భవిష్యత్తు తరాలు బాగుండాలంటే ఒకటి తెగించాలి. ఈ 5 వాక్యాలు చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు తెగించాలి అని నిర్ణయం తీసుకున్నానంటే, నా కళ్ళ ముందు చాలాసార్లు యాక్సిడెంట్ జరుగుతాయి మనందరికి కూడా. ఈరోజు ఇంటి నుంచి బయలుదేరి తిరిగి ఇంటికి వెళ్ళేవరకు ఎప్పుడు చేరుతామో తెలియదు, పోవచ్చు. చాలా సందర్భాల్లో నేను ఉదాహరణకు తొలి ప్రేమ షూటింగ్ చేస్తూ ఉంటే ఒక లోయలో కారు పడిపోయే సన్నివేశం ఉంటుంది. ఆ కారుని 500 అడుగులు 600 అడుగులు లోయలోకి అలా కారు అలా గొలుసులతో కట్టేశారు. ఊరిని అలా అంటే రోడ్డు నుంచి అలా బయటకు వచ్చే వస్తాను. నేను ఎక్కి కూర్చోవాలి, ఎక్కి కూర్చున్నాను కూడా. కెమెరామెన్ అన్నాడు, తర్వాత నువ్వు కనిపించట్లేదు దిగిపో అంటే ఇంకెవరిని కూర్చోబెట్టారు, ఫైటర్ని ఏమైనా కూర్చోబెట్టారు.
ఒకసారి వెళ్ళింది, రెండో టేక్కి గొలుసులు తెగిపోయి లోయలో పడిపోయాయి. నా కళ్ళ ముందు కార్లు తునా తునకలు అయిపోయాయి. నేను 200 అడుగులు కిందకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. ఎక్కడో చూస్తే వాళ్ళకి అదృష్టవశాత్తు వాళ్ళు బతికారు. అంటే చిన్నపాటి షూటింగ్లో కూడా ప్రమాదం ఎలా జరగచ్చు అనేది. అలాగే చాలా సింపుల్గా రోజు నేను కూర్చునే తమ్ముడు షూటింగ్లో ఒక లైట్ మ్యాన్ నన్ను విష్ చేస్తా ఉంటే, నేను ఆయన అబ్బాయిని విష్ చేస్తా ఉంటే, మహబూబ్ నగర్ చెందిన యువకుడు, భార్య ఉంది, చిన్న ఒక 2 సంవత్సరాలు బిడ్డ. ఆ రోజు నేను పట్టుకొని అతను బలాస్తన్ ఒకటి ఉంటుంది లైట్ చేసేదానికి, ఇంతలో ఎక్విప్మెంట్ ఉంటుంది మన స్టెబిలైజర్ లాగా, అది పట్టుకొని నేను మాట్లాడాను అతనితో. 5 నిమిషాలు మాట్లాడి ముందుకెళ్తే సడన్గా షార్ట్ చేస్తాను, సడన్గా షార్ట్ సర్క్యూట్ అయిపోయింది, అబ్బాయి చచ్చిపోయాడు. నేను పట్టుకుని 5 నిమిషాలకి అబ్బాయి చచ్చిపోయాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, చావు ఎప్పుడు మనల్ని వెళ్ళంటే ఉంటుంది, కానీ అది మనం గుర్తించు. నేనేమనుకుంటే ఒక ఆశయం కోసం పోరాడితే చావు కూడా వెళ్ళంటే ఉంటుంది. ఆశయం కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోతే నాకు ఓకే. ఉట్టినే ప్రాణాలు ఏమి చేయకుండా ప్రజలకి ప్రాణాలు కోల్పోవడం కంటే కూడా ఒక ఆశయంతో పోరాడుతూ ముందుకు తీసుకెళ్తూ ప్రాణాలు పోతే అంతకు మించిన సుఖం సంతోషం నాకు లేదు. అందుకు నేను బలంగా చెప్తున్నా, నేను అడ్డదారులు తొక్కను, అవినీతికి పాల్పడను, అవినీతిని పాల్పడనివ్వను. మీరు ఇన్ని సంవత్సరాలు వాళ్ళని అందరినీ చూశారు. ఈసారి నేను చాలా వ్యూహాత్మకంగానే ప్రతి అడుగు ఆచితూచే వేస్తాను. దానికి నాకు మీ సంపూర్ణ సహకారం నాకు ఇవ్వండి.